డ్రగ్స్ కేసులో హీరో తరుణ్ ను 8 గంటల పాటు విచారించింది ఈడి. ఆయన బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీసింది. ఈ రోజుతో సినీ తారల విచారణ ముగిసింది. ఇప్పటివరకు 12 మంది సినీ సెలబ్రిటీల విచారణ పూర్తి చేశారు ఈడీ అధికారులు. కాగా డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఎక్సైజ్ కేసు నీరుగారిన నేపథ్యంలో ఈడీ దర్యాప్తు కీలకంగా మారింది. ఇది నిలుస్తుందా, నీరుగారుతుందా? డ్రగ్స్ కేసులో సినీ తారల విచారణ ముగించింది ఈడీ. చివరిగా హీరో తరుణ్ ను 8 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. కెల్విన్ తో సంబంధాలపై ప్రశ్నించడంతో పాటు తరుణ్ బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు. తరుణ్ వెంట ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయన తండ్రి మధ్యాహ్నం డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇచ్చారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు వివరాలు కూడా అందజేశారు తరుణ్ తండ్రి. ఇవాటితో సినీ సెలబ్రిటీల విచారణ ముగించింది ఈడీ. ఆగస్టు 31న పూరి జగన్నాథ్ తో ప్రారంభమైన విచారణ తరుణ్ తో పూర్తయింది. ఈ విచారణ క్రమంలో చార్మి, రకుల్, నందు, రానా, రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్ లను తమ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించారు ఈడీ అధికారులు. విచారణకు తమ చార్టెడ్ అకౌంటెంట్లను కూడా వెంట తీసుకొచ్చారు కొందరు తారలు. రానా, నందు విచారణకు హాజరైన రోజుల్లో కెల్విన్, జీషాన్ లు కూడా కలిపి విచారించారు. కెల్విన్, జీషాన్ ఇళ్లలో సోదాలు కూడా చేశారు. నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ ను కూడా ప్రశ్నించారు. రవితేజ తో పాటు డ్రైవర్ శ్రీనివాస్ ను విచారించారు. డ్రగ్స్ కేసులో సినీ తారలపై ఈడీ విచారణ పూర్తయినా అనేక సందేహాలు మిగిలే ఉన్నాయి. ఈ కేసులో ఈడీ దర్యాప్తు కీలకంగా మారింది. ఎక్సైజ్ శాఖ మాదిరిగానే ఈడీ కూడా ఈ కేసును నీరుగారుస్తుందా, ముందుకు తీసుకువెళుతుందా? ఎక్సైజ్ శాఖ పరిగణించినట్టు సినీ ప్రముఖులు బాధితుల అనుమానాస్పద లావాదేవీలను పరిశీలించి తారలను నిందితులుగా చేరుస్తుందా? విదేశాల నుండి డ్రగ్స్ దిగుమతి చేసింది కెల్విన్ కాబట్టి అతన్ని మాత్రమే ఈడీ అరెస్టు చేయనుందా? కెల్విన్ కు నిధులు సమకూర్చిన తారలపై ఈడీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? మరోవైపు రాజకీయ నాయకుల డ్రగ్స్ వాడకంపై విచారించాలంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత జడ్సన్. మరి రాజకీయ నాయకుల డ్రగ్స్ అంశంపై ఈడీ దృష్టి సారిస్తుందా, తమ పరిధిలోకి రాదని చేతులు దురుపుకుంటుందా? వీటన్నింటికీ సమాధానాలు రావాల్సింది.